राजमहेंद्रवरम लो क्रीडाकारुलनु प्रोत्साहिंचेंदुकु स्थानिक मुनिसिपल कॉलनी मैदानंलो राजमहेंद्री स्पोर्ट्स अकाडमीनि एंपी भरत्राम प्रारंभिंचारु। अनंतरं ग्राउंड चुट्टू मొక్కలు నాటే కార్యక్రమంలో స్టూడెంట్స్ తో పాటు ఆయన పాల్గొన్నారు। ఈ రోజున రాజమండ్రి మున్సిపల్ కాలనీలో గ్రౌండ్స్ లో టీకే విశ్వేశ్వర రెడ్డి గారు రాజమండ్రి కాలేజెస్ కి గ్రూప్ ఆఫ్ కాలేజెస్ కి పిల్లలందరినీ కూడా ఎంకరేజ్ చేసే విధంగా ఈ రోజు రాజమహేంద్రవరంలో స్పోర్ట్స్ అకాడమీ ఇనాగరేట్ చేయడం జరిగింది। ఈ యొక్క అకాడమీ యొక్క ఉద్దేశం ఏంటంటే అన్ని రకాల స్పోర్ట్స్ లో ఎవరైతే నిష్ణాతులు ఉన్నారో వీళ్ళందరినీ కూడా ట్రైన్ చేసి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే విధంగా మీరు కోచెస్ ని అందరినీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఆఫీస్ కూడా చేశారు। ఎవరైతే నమోదు చేయించుకుంటారో పేర్లు నాకు ఈ స్పోర్ట్స్ లో నాకు ఇంట్రెస్ట్ ఉంది సో అందులో మీకు కొంత టాలెంట్ ఉంటే మిగతాది ఒక కోచెస్ ని తీసుకొచ్చి ట్రైన్ చేయించి అన్ని రకాలుగా కూడా వాళ్ళని ముందరు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ముందరు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తూ ఉంటారు। అంతేకాకుండా మన కి ఒలింపిక్స్ లో మనం చూస్తే ఓవరాల్ గా 300 అండ్ ఆడ్ మెడల్స్ అందులో మనకి రూరల్ టాలెంట్ ఇండియాలో చాలా టాలెంట్ ఉంది ట్యాప్ చేయాల్సిన టాలెంట్ ఆ టాలెంట్ ని ట్యాప్ చేయాలంటే మనకు ఉండాల్సిన రెండు ఆప్షన్ ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం రెండోది కోచెస్ ని ఏర్పాటు చేయడం। ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకి ఇందాక నేను ఒక మెసేజ్ ఇచ్చినట్టు మన ఇండియాలో స్విమ్మింగ్ పూల్స్ టెంపరేచర్ మన మోడ్ ఆపరేట్ చేసుకునే స్విమ్మింగ్ వేళ్ల మీద మనకి ఓన్లీ ఒలింపిక్స్ కి వెళ్ళే స్టాండర్డ్స్ కి వెళ్ళే పిల్లలందరూ కూడా ఒక 5 to 6 months వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు। మిగతాది వింటర్ సీజన్ రైనీ సీజన్ వచ్చినప్పుడు ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటుంది కాబట్టి అక్కడ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేయడానికి సో ఇలాంటి పరిస్థితుల్లో టెంపరేచర్ ఆపరేటెడ్ స్విమ్మింగ్ పూల్స్ తీసుకురావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సిన పరిస్థితులు మన ఇండియాలో ఉంటుంది। డెఫినెట్గా పార్లమెంట్ మినిస్టర్ తీసుకెళ్ళి అన్ని రకాలుగా కూడా జిల్లాకి ఒక ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని గతంలో కూడా చెప్పాను। మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క దృష్టిలో పెట్టి పార్లమెంట్ దృష్టి కూడా తీసుకువెళ్తానని కూడా సందర్భంగా తెలియపరుస్తూ అన్ని రకాలుగా కూడా స్పోర్ట్స్ అనేది మనకి సెల్ఫ్ ఎస్టీమ్ పెంచుతుంది మనకి స్పోర్ట్స్ నుంచి మనకి ఏదో వచ్చేస్తుందని కాదు డబ్బులు వస్తాయని కాదు ఒక చోట పెట్టుబడి పెడితే దాని నుంచి ఎంతో కొంత రిటర్న్స్ వస్తుంది కానీ ఇక్కడ మనం పెట్టుబడి పెట్టడం వల్ల మన భారతదేశం యొక్క గౌరవము ప్రపంచవ్యాప్తంగా పెరిగేదానికి ఉంటుంది కాబట్టి అన్ని రకాలుగా కూడా రేపు ప్రపంచంలో భారతదేశం నంబర్ వన్ స్థాయికి వెళ్ళే విధంగా అన్ని రకాలుగా కూడా కలిసి ఒక బుల్ని పట్టుకుని నడిస్తే మీకు 100 మీటర్ హుసేన్ బోల్ట్ ఏదైతే వరల్డ్ రికార్డ్ ఉందో 9.35 సెకండ్స్ అనుకుంటా ఆ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి 9 సెకండ్స్లో వచ్చిన పరిస్థితులు మన భారతదేశంలో ఉంది। అంటే టాలెంట్ ఉంది కానీ దాన్ని ట్యాప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ పైన ఉంది అసోసియేషన్స్ పైన ఉంది। నిజంగా నాకే చాలా బాధ అనిపిస్తుంది। నేను పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడాను ఎదురుగుండా స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు అప్పుడు కిరణ్ రిజీవ్ ఉన్నాడు స్పోర్ట్స్ మినిస్టర్ నేను ఒకటే అడిగాను మీ దగ్గర ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా మన ఇండియా కనీసం టాప్ 10లో వచ్చే రోడ్ మ్యాప్ ఉందా మీరు ఎందుకు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేయట్లేదని స్ట్రైట్గా అడిగిన సందర్భం ఉంది। ఆయన సమాధానం కూడా ఏం చెప్పాడంటే మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టండి స్పోర్ట్స్ గురించి మార్గాని భారత్ స్పోర్ట్స్ ఇన్ పార్లమెంట్ అని ఏదో ఉన్నా కొట్టండి యుల్ గెట్ ఇట్. ఆయన ఏమన్నాడంటే విల్ గెట్ బండిల్ ఆఫ్ మెడల్స్ అని చెప్పేసి సమాధానం చెప్పాడు। అయినప్పటికీ కూడా నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను కానీ నాకే బాధ అనిపిస్తుంది నేను వచ్చి ఎంపీ అయ్యాను 2.5 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఏం చేశానురా అంటే ఒకటే చేయగలిగాను స్పోర్ట్స్ లో నన్నయ్య యూనివర్సిటీలో ఇండోర్ స్టేడియం కి అదేవిధంగా ఒలింపిక్ స్టాండర్డ్ స్విమ్మింగ్ పూల్ కి 8.3 క్రోర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖేలో ఇండియాలో యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద 8.3 క్రోర్ రూపీస్ శాంక్షన్ తీసుకురావడం కూడా నాకు నిజంగా చాలా చాలా ఆనందం అనిపిస్తుంది। ఒకసారి అందరికి స్టూడెంట్స్
ఈ యొక్క మైక్ పట్టుకుంటే తెలుస్తుంది ఎంత ఎండగా ఉందనేది. ఐఎమ్ వెరీ వెరీ సారీ మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ ఇట్లాగ ఎండలో కూర్చోబెట్టినందుకు. అందరినీ కూడా సైడ్కి వచ్చేసి సైడ్కి వచ్చారు. ముఖ్యంగా ఈ రోజున గారు రాజమహేంద్రి కాలేజ్ యొక్క చైర్మన్ కిందన విద్యా సంస్థల యొక్క చైర్మన్ కిందన మరి ఈ రోజున స్పోర్ట్స్ అకాడమీని పిల్లలందరి గురించి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడము ముఖ్యంగా స్టూడెంట్స్ అందరూ కూడా మనం చూస్తే ఒలింపిక్స్లో ఒకసారి ఆగబ్బా ఒలింపిక్స్లో ఈ ఇయర్ కంపారిటివ్గా లాస్ట్ ఒలింపిక్స్కి ఈ ఒలింపిక్స్కి చాలా చాలా వ్యత్యాసం ఉంది. మనకు ఒలింపిక్స్లో మెడల్ వస్తే చాలు అనే పరిస్థితుల నుంచి ఈ రోజున 7 మెడల్స్ రావడము నిజంగా మన భారతదేశానికి ఇంత జనాభా ఉన్న భారతదేశానికి నిజంగా చెప్పాలని అంటే చాలా చాలా తక్కువే. మనం ఎప్పుడు కూడా టాప్ త్రీలో ఉండాల్సిన పరిస్థితులు మన ఇండియాకు ఉండాల్సిన పరిస్థితులు, కానీ ఆ పరిస్థితులు లేవు. ఎందుచేతనంటే మనలో చాలా చాలా టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని బయటకు తీసుకురావాల్సిన పరిస్థితులు అందరిపైన ఉంది, ముఖ్యంగా గవర్నమెంట్స్ పైన ఉంది. ఎందుచేతనంటే రూరల్ టాలెంట్ ఎంతో టాలెంట్ ఉంది. మొన్న ఒక బుల్ రన్నింగ్లో మనం చూస్తే ఒక అతని పేరు గౌడ అని కర్ణాటకలో ఉన్నారు. అతను ఒక బుల్ని పట్టుకుని నడిస్తే మీకు 100 మీటర్ హుసేన్ బోల్ట్ ఏదైతే వరల్డ్ రికార్డ్ ఉందో 9.35 సెకండ్స్ అనుకుంటా, ఆ వరల్డ్ రికార్డ్ని బ్రేక్ చేసి 9 సెకండ్స్లో వచ్చిన పరిస్థితులు మన భారతదేశంలో ఉంది. అంటే టాలెంట్ ఉంది, కానీ దాన్ని ట్యాప్ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్స్ పైన ఉంది, అసోసియేషన్స్ పైన ఉంది. నిజంగా నాకే చాలా బాధ అనిపిస్తుంది. నేను పార్లమెంట్లో కూడా చాలా గట్టిగా మాట్లాడాను. ఇద్దరు కూడా స్పోర్ట్స్ మినిస్టర్ ఉన్నారు, అప్పుడు కిరణ్ రిజివ్ ఉన్నాడు స్పోర్ట్స్ మినిస్టరు. నేను ఒకటే అడిగాను, మీ దగ్గర ఏదైనా రోడ్ మ్యాప్ ఉందా, మన ఇండియా కనీసం టాప్ 10లో వచ్చే రోడ్ మ్యాప్ ఉందా?